విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ఆపాలంటూ రాష్ట్రవ్యాప్త కార్మిక సంఘాల ఆందోళనలో భాగంగా ఈ రోజు కడప బీఎస్ఎన్ఎల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు నాగసుబ్బారెడ్డి సలావుద్దీన్లు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తప్పదంటున్న కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ కిషన్ రెడ్డిలు మంత్రివర్గంలో కొనసాగే హక్కు లేదని తక్షణం తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ని కార్పొరేట్లకు బుక్ వాల్యూకు కేంద్ర ప్రభుత్వం ముండిగా అమ్మడానికి ముందుకెళ్తుందని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ప్రజలంతా తీవ్రంగా ప్రతిఘటించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ప్రత్యేకత లేకుండా చెయ్యాలనే తలంపుతో ప్రత్యేక హోదా, పరిశ్రమలు, విభజన చట్టంలోని హామీలు, కడప ఉక్కు పరిశ్రమకు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా, బడ్జెట్లో సైతం నిధులు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేస్తుందని, కార్మికులు ప్రజలందరూ ప్రత్యక్ష పోరాటాలను సిద్ధపడాలని పిలుపునిచ్చారు. దాదాపు 2 లక్షల కోట్లు విలువ చేసేటువంటి ప్రాపర్టీ కలిగినటువంటి సంస్థను ఈరోజు నవరత్నాలలో భాగమై ఒకటిగా పేరుగాంచినటువంటి విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా 5,000 కోట్ల రూపాయలకు ఊహాత్మక అమ్మకం పేరుతో చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా సమాయత్తమై విద్యార్థి యువజన సంఘాలు కలుపుకొని ఈరోజు ముక్త కంఠంతో ప్రైవేటీకరణను ఆపాలని చెప్పి నిర్ణయిస్తున్నప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ నిస్సిగ్గుగా ఈరోజు సిగ్గు లేకుండా పార్లమెంటులో మేము అమ్ముతాము అని చెప్పి ప్రకటన చేయడం అనేటువంటిది దేశ ద్రోహమైనటువంటి చర్య. కాబట్టి ఈ ప్రకటన చేసేటువంటి ఈ మంత్రులను నిర్మలా సీతారామన్ మోడీని దేశ ద్రోహం కింద కేసులు బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలను తన బడ్జెట్కు సమకూర్చుకునే దానికోసంలో భాగంగా అమ్ముతున్నటువంటి నేపథ్యంలో 18 సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మి ఈరోజు పెట్రోలియం కార్పొరేషన్లను కూడా ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కేంద్ర బీజేపీ సర్కార్ యొక్క దుర్మార్గాన్ని ఎండగట్టేదానికోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కార్మిక వర్గము ప్రజలు అందరూ కూడా తిరుగుబాటు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు దాగుడు మూతలు ఆడకుండా ఒక తాటిపైకి వచ్చి ఈ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అన్ని పార్టీలను కూడా ఢిల్లీకి తరలించి ముక్త కంఠంతో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈరోజు నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. అది చేయకుండా నాటకాలాడుతూ ఈరోజు ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను ఈరోజు గందరగోళం చేసేటువంటి పరిస్థితికి శ్రీకారం చుడుతున్నారు అధికార ప్రతిపక్ష పార్టీలు. కాబట్టి వారు దేశ ద్రోహులుగా మిగిలిపోతారు. కాబట్టి వారందరూ కూడా ముక్త కంఠంతో నిలదించాలని చెప్పేసి కార్మిక వర్గాల పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.